ఈ ఛాతీ అలాగే ఊపిరితిత్తులు గుండె ఇవి రెండు అనాహత చక్రములో ఇమిడి ఉన్నాయి అనాహతము నా ప్లస్ హత అనాహత ఆగిపోని చక్రము ఎప్పుడూ మనం మెలకువతో ఉన్నా నిద్రపోతూ ఉన్నా ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉంటాయి అలాగే గుండె కూడా నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది ఇవి గనక ఆగిపోతే మన కథ కంచికి చేరినట్లే అందువల్ల ఈ సృష్టిలో ప్రధానమైన గాలి నిప్పు నీరు అంటే వాతము పిత్తము కఫము ఈ మూడు ఎలా ఈ బ్రహ్మాండాన్ని పుట్టించి వాటిని పోషిస్తూ చివరకు లయింపజేస్తూ ఉన్నాయో అదే విధంగా మన శరీరములో వాయువుకు ప్రతిరూపమైనటువంటి వాతము ఈ నిప్పుకు ప్రతిరూపమైనటువంటి పిత్తము నీరుకు ప్రతిరూపమైనటువంటి కఫము ఈ మూడు ఈ మానవ దేహాన్ని సృజించి పెంచి పోషిస్తూ చివరకు ఆ మూడే ప్రకోపించి దీన్ని సమూలముగా నాశనం చేస్తూ ఉన్నాయి కర్త కర్మ క్రియ ఈ మూడు ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడింటిలో కూడా గ గాలి అనేది అత్యున్నతమైనటువంటి స్థానమును ఆక్రమించి ఉంది అంటే నీరు తాకకుండా కొన్ని రోజులు మనం జీవించవచ్చు నిప్పు లేకుండా కొంతకాలము జీవించవచ్చు కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు మాత్రమే మనం బ్రతకగలం నిమిషాలలోనే ముక్కు నూరు మూసివేస్తే ప్రాణం పోతుంది అలాంటి వాయువుకు ఆధారభూతమైనటువంటి ఈ చక్రము పంచమహాభూతాలలో వాయు మహాభూతం వల్ల ఏర్పడినటువంటి ఈ అనాహత చక్రములో ఉండే ఊపిరితిత్తులు హృదయము ఇవి చాలా ప్రధానమైనటువంటి భాగమును ఆక్రమించి ఉన్నవి దీని బీజాక్షరం రాసుకోండి ఎం యాకు సున్నా పెడితే ఎం ఈ ఉదరం ఈ ఊపిరితిత్తులలో కానీ హృదయంలో కానీ ఎప్పటికీ ఏ వ్యాధి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అన్నా ఏ వ్యాధి వచ్చినా తగ్గాలన్నా నిరంతరము ఆ వ్యాధిగ్రస్తులు ఎం అనే బీజాక్షరాన్ని వాళ్ళకు అనుకూల సమయాలలో ఎప్పుడూ మనసులో దాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే ఊపిరితిత్తులు ఎప్పటికీ క్షేమదాయకంగా ఆరోగ్యకరంగా ఉంటాయి యాకు సున్నా పెడితే ఎం ఇత కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని బాగా నిండా గాలి పిలుచుకొని ఎం అంటూ మరలా 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 గాలి పిలుచుకొని మరలా ఎం అనే అక్షరం మనం పలుకుతుంటే ఇక్కడ నుంచి ఆ శబ్దం వస్తుంది దీన్ని వ్రాసుకొని బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ ఊపిరితిత్తుల్లో ఇవాళ మనకు దాదాపుగా అధిక శాతం మంది ప్రజలకు ఆరోగ్యం పాడైపోవటానికి ప్రధాన కారణం ఈ శ్వాసకోశములలో అంటే ఈ ఊపిరితిత్తులలో చెడు పదార్థాలు చేరిపోవటమే ప్రధాన కారణం దీనికి కారణం ఏంటి భోజనం చేసేటప్పుడు మాట్లాడుతూ భోజనం చేయటం వంకరగా కూర్చొని భోజనం చేయటం పడుకొని ఏదో చూస్తూ వంకరగా కూర్చొని పడుకొని భోజనం చేయటం ఇలాంటి అవకతవక పనులు చేసినప్పుడు ఆహారము వక్ర మార్గాన్ని చెంది గొంతులో ఇరుక్కుపోయి పొలమారుతుంది మనకి అదేవిధంగా ఎక్కువగా దుమ్ము ధూళి ఉండే ప్రాంతాలలో తిరగటం ఇట్లాంటి కారణాల వల్ల ఈ ప్రాణవాయువు హృదయం నుంచి బయలుదేరేటువంటి ప్రాణవాయువు కంఠము ఆశ్రయించి ఉండేటువంటి ఉదాహరణ వాయువు ఈ రెండు కలిసి దుష్టమైపోయి శరీరంలో వాతము కఫము ప్రకోపించి ఇవి ఈ మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ శ్వాస సక్రమంగా నడవటానికి ఊపిరితిత్తులకు అడ్డుపడిపోవటం వల్ల పిల్లి కోతలు వస్తాయి అక్కడి నుంచి వరుసగా అనేక రకరకాల సమస్యలు దగ్గు దమ్ము ఆయాసం ఉబ్బసం ఇది ముదిరి 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 క్షయరోగంగా మారటం ఇలాంటి చాలా సమస్య వివరంగా మనం తర్వాత చెప్పుకుందాం మనం ఇలాంటి సమస్యలన్నిటికీ మనం ఒక ఐదు రోజుల పాటు వరుసగా ఈ ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఒక రకమైన ఏంటంటే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఈ వాయువు ప్రకోపించడం వల్ల వచ్చేటువంటి దగ్గు వాత దగ్గు అంటే వాత కాస అంటారు అలాగే పైచ్యం ప్రకోపించినప్పుడు పైచ్య కాస కఫం ప్రకోపించినప్పుడు కఫ కాస ఈ మూడు ప్రకోపించిన తర్వాత ముదిరిపోయినప్పుడు వృరక్షత కాస అంటే వరస్ అంటే ఊపిరితిత్తులు వృక్షత అంటే ఊపిరితిత్తులను నాశనం చేసేటువంటి దగ్గు భయంకరంగా తెరలు తెరలుగా పొరలు పొరలుగా వస్తూ ఉంటుంది చిట్ట చివరికి అది ముదిరిపోయి క్షయకాశ క్షయకాసతో మానవ జీవితం సమాప్తం అవుతుంది ఇలా ఐదు విధాలుగా ఈ దగ్గు అనేటువంటి కాస రోగము మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉంది దీనికి ఇప్పుడు మనం ఈ విభాగంలో ఈరోజు ఇందులో ఒక రకంగా ఒక రకమైనటువంటి అంటే పైచ్యం సంబంధమైనటువంటి కాస ముదిరిపోయినప్పుడు నోట్లో నుంచి రక్తం పడుతూ ఉంటుంది ఈ రక్తం పడేటువంటి సమస్యకు మనం ఆహార వేదములు ఆహార కానుకలు చెప్పుకుందాం ఇప్పుడు మన ఆచోగాచార్యులు ప్రకృతి విజ్ఞాన కానుకలను మనకు అందిస్తూ ఉన్నారు దానికి ఏమేం చేయాలి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి నోట్లో నుంచి రక్తం పడుతూ ఉంటే ఇక్కడ చూడండి ఈ బట్ మన ఆ బులుగు రంగు కాగితం ఉంది నీలం రంగు కాగితం ఈ నీలం రంగు కాగితాన్ని మన వక్షస్థలం అంటే ఈ ఊపిరితిత్తుల మీద ఇట్లా వేసుకొని పడుకొని పైనుంచి ఒక అంటే ఎండలో పడుకోవటము కానీ లేదా ఒక నలభై క్యాండిల్ బల్బు దాని యొక్క కాంతి ఈ ఊపిరితిత్తుల మీద పడేటట్లుగా చేస్తే ఈ నీలము రంగు కాగితంలో నుంచి నీలపు కిరణాల లోపలికి పోయి చల్లపరచడం ద్వారా ఈ పై కాస ఉపశమనం పొంది బయటకు తండుకుని వచ్చేటువంటి రక్తము ఆగిపోతుంది ఇది ఒక చక్కని అద్భుతమైనటువంటి మార్గం అలాగే ఇక్కడ గ్లాసును చూడండి ఇలాంటి ఒక గాజు గ్లాసుకు ఈ నీలము రంగు కాగితాన్ని చుట్టి అంటే నీళ్లు పోసి ఈ కాగితాన్ని చుట్టి ఒక మూడు నాలుగు గంటలు ఎండలో కనుక ఉంచినట్టయితే సూర్యుడిలో ఉన్నటువంటి విధ కిరణాలలో నీలము రంగు కిరణం యొక్క శక్తి మాత్రమే ఈ నీళ్ళలోకి వస్తుంది ఇవి చాలా చల్లబరుస్తుంది శాంత బరుస్తుంది శరీరాన్ని ఇట్లా రక్తము కక్కుకునేటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ నీళ్లను ఒక కప్పు ఉదయం కప్పు మధ్యాహ్నము కప్పు సాయంత్రం కనుక తీసుకున్నట్టయితే ఈ నోటిలో నుంచి రక్తము పడటం అనేది ఆగిపోతుంది హృదయం నుంచి బయలుదేరేటువంటి ప్రాణవాయువు కంఠస్థానములో ఉండేటువంటి ఉదానవాయువు మనం చేసే అనేక పొరపాట్ల వల్ల ఈ రెండు కలిసి దుష్టమై పిత్తముతో కఫముతో కలిసి ఊపిరితిత్తులలో అవరోధం కలిగించినప్పుడు కంచు పాత్ర కనుక పగిలినప్పుడు కానీ గట్టిగా కంచు పాత్రలను కొట్టినప్పుడు కానీ ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దములాగా కంగు కంగుమంటూ దగ్గు రావడం ప్రారంభమవుతుంది ఇందులో పిత్తము ప్రధాన స్థానాన్ని ఆక్రమించినప్పుడు ఈ పిత్త ప్రకోపము వల్ల నోటిలో నుండి రక్తము చుక్కలు చుక్కలుగా కానీ ఉమ్మి వేసినప్పుడు కళ్ళతో కలిసి కానీ రక్తం రావడం జరుగుతుంది ఇది ఒక్కొక్కసారి బిడ్డల్లో కూడా కనిపిస్తుంది అంటే బాగా పుట్టుకతోనే కఫ శరీర తత్వంతో పుట్టినటువంటి బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉండి బాధపడేటువంటి వాళ్ళకు బిడ్డల్లో కూడా కనిపిస్తుంది ఇక పెద్దల్లో చెప్పవలసిన అవసరం లేదు సహజంగా రక్తం కనపడగానే భయపడతాం అమ్మో ఏమైపోయిందో ఏం ప్రమాదం జరిగిందో అని అలాంటి నోటి నుండి రక్తం పడే సమస్యకు చాలా చక్కని ఆహార కానుకలు మన పెద్దలు మనకు అందించారు మీరు శ్రద్ధగా వివరంగా వ్రాసుకోండి మర్రి పండ్లు దోరగా పండిన మర్రి పండ్లు ఈ దోరగా పండిన మర్రి పండ్లు తెచ్చి నాలుగు ముక్కలు చేసి ఆరబెట్టి దంచి జల్లించి ఇంకా వీలుంటే బట్టలు కూడా వస్త్ర చేసి ఈ పొడి ఎంత ఉంటే అంత పటిక బెల్లం పొడి కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి ఈ పొడి ఈ నోటి నుండి పడేటువంటి రక్తాన్ని ఆపివేయటంలో అద్భుత ప్రభావశాలినిగా పనిచేస్తుంది ఈ పొడి ఏం చేయాలి బిడ్డలకైతే పావు టీ స్పూన్ మోతాదు పెద్దవాళ్ళు అర చెంచా కానీ చెంచా కానీ అవసరాన్ని బట్టి చేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా నాలుకతో అట్లా అద్దుకొని చప్పరించి తినాలి ఇలా ఎక్కువగా ఉంటే రక్తం పడే సమస్య రోజుకు మూడు సార్లు లేదంటే రెండు సార్లు ఇది చేయండి ఇది ఎప్పుడన్నా అకస్మాత్తుగా ఇలా జరిగి ఇలా జరిగి మర్రి పండ్లు దొరకనటువంటి కాలములో ఇలాంటి సమస్య కనుక వస్తే అప్పుడు రెండవ కానుక వంట ఇంటి కానుక వరాల కానుక ధనియాలు వంద గ్రాములు తీసుకోండి కొంచెం దూరగా వేయించండి దంచండి జల్లించండి సమానంగా కండ చక్కెర కలుపుకోండి అంటే పటిక బెల్లం కలుపుకోండి నవ్వు కలిపి ఒక సీసాలో పెట్టుకోండి ఇది ధనియాలు చాలా శక్తివంతమైనటువంటి మామూలువి కాదు మనకు అందుబాటులో ఉండి తక్కువ ధరకు దొరుకుతున్నాయి కాబట్టి మనం తక్కువ అంచనా వేస్తాం అలా అంచనా వేయవద్దు ఇది మీ అనుభవంలో మీరు రుజువు చూసుకోండి ఇట్లా నోటి నుంచి రక్తం పడుతూ ఉంటే వెంటనే పావు చెంచా నుంచి చెంచా వరకు వివిధ వయసుల్లో ఉన్న వాళ్లకు వాళ్ళ వయసును బట్టి ఈ సమస్య యొక్క తీవ్రతను బట్టి చేతిలో వేసి చప్పరించి తిని కొంచెం చల్లని నీళ్లు తాగమని చెప్పండి వెంటనే రక్తం బంద్ ఆగిపోతుంది ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ పడే రక్తాన్ని కూడా ఆపటంలో ధనియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా మరొక కానుక మీకు అందిస్తున్నాం ఎందుకంటే ఈ సమస్య బాగా తీవ్రమై ఎక్కువ రక్తము వాంతుల రూపములో ఎక్కువగా రక్తం వచ్చేటువంటి పరిస్థితి కనుక కలిగితే అప్పుడు కూడా ఒక మంచి మార్గం ఉంది అతి అతిరక్తస్రావము ముఖము నుండి అతి రక్తస్రావము రాసుకోండి హెడ్డింగ్ పెట్టండి చూడండి ఇటు మేడి చెట్టు మేడి మేడి పళ్ళు మనకు తెలుసు దీన్నే కొన్ని ప్రాంతాలలో అత్తి చెట్టు అత్తి అత్తి తాగుడి స్థెత్తి తీగపొలి ఎత్తి అత్తి అత్తి చెట్టు అంటారు కొన్ని ప్రాంతాలలో బొడ్డ బొడ్డ చెట్టు ఈ మేడి చెట్టు బాగా ముదిరిన మేడి చెట్టుకు దాని వేళ్ళు భూమిలోకి పోయి కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తాయి వేళ్ళు ఆ వచ్చిన చోట మీరు చూసుకొని అంత వేరు ముక్క ఎప్పుడూ ఇంట్లో పెట్టుకొని ఉంచుకోవాలి మేడి చెట్టు వేరు ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అంటే ఇట్లాంటి అతి వేడి సంబంధించిన పిత్తానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా నివారించగలదు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా ఉపయోగాలు మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని తెచ్చిపెట్టుకొని ఈ మేడి వేరును సానరాయి మీద నీళ్లు పోసి సాదండి సాదితే గంధం వస్తుంది ఈ గంధం ఇరవై గ్రాములు చక్కగా రాసుకోండి ఇరవై గ్రాములు గంధం ఒక కప్పు మనం అన్నం వండేటప్పుడు వార్చిన గంజి బియ్యపు గంజి ఒక కప్పు గంజిలో అంటే చ మనం చల్లారిన గంజిలో ఇరవై గ్రాములు మేడి చెక్క గంధాన్ని గనక కలిపి దీని గనక తాగితే అవసరాన్ని బట్టి మూడు పూటలు కూడా తీసుకోవచ్చు ఖచ్చితముగా ఎక్కువగా మాటి మాటికి మాటి మాటికి కొంచెం ఎక్కువగా నోటి నుంచి స్రవించేటువంటి అతి రు అతి రక్తస్రావము ఈ మేడి చెట్టు తన యొక్క తీవ్రమైనటువంటి ఈ ఉడుకును తగ్గించగల శక్తితో ఆ సమస్యను అణచివేస్తుంది ఇది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి ఇదేం దొరకని విషయం కాదు మీరు కొంచెం ఎవరైనా గ్రామాల్లో తెలిసిన వాళ్ళ ద్వారా మేడి చెట్టును మనము ఈ వేరును సంపాదించుకోవచ్చు దీన్ని మీరు సంపాదించుకొని నిలవ ఉంచుకొని ఈ విధంగా వాడుకుంటూ మీరు ఈ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ చిన్న విరామంతో మనం సౌందర్య విజ్ఞానం గురించి